మా నానమ్మ ఇప్పుడు యూనివర్సిటీకి ఎప్పుడు రాలేదండి. అంటే జనరల్గా వాళ్ళు మా డిస్టర్బ్ చేయరు, వాళ్ళ పని ఏదో వాడు చేసుకుంటాడు అని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఇచ్చేస్తుంటారు. కాకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా అడుగుతుంటారు ఎలా చేస్తున్నావు ఏంది అంటే. మిగతా వాళ్ళందరికీ చెప్తుంటారు అరే మీ వాడు రిజిస్టార్గా ఉన్నాడు చాలా బాగా చేస్తున్నాడు అండి అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుందండి. నేను స్వతహా వ్యవసాయం చేసుకున్న వాడిని, మాకు జనరల్గా మామిడి తోటలు ఉండేటివి. ప్రతి సంవత్సరం కూడా మేము వర్షం పడ్డ తర్వాత వెంటనే వెళ్ళి దున్నుకోవడము చేయడము, ఫర్టిలైజర్ వేయడము, తర్వాత ప్రూనింగ్ చేయడము, అవన్నీ చేసి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ ఏమైనా పురుగు మందులు వస్తుంటే అవి స్ప్రే చేసుకోవడము అవన్నీ కూడా చేసేవాడిని, దగ్గర ఉండి చూసుకునేవాడిని. ఈ గత 6-7 సంవత్సరాల నుంచి అవి చేయడం లేదు కానీ అంతకుముందు మాత్రం రెగ్యులర్గా వ్యవసాయం చేసేవాడిని. ప్రతిసారి అడిగేవాడండి, అరే ఈ పురుగు వచ్చింది నన్ను ఏం చేయమంటావు ఏం కొట్టమంటావు అని చెప్పేసి అటువంటి చాలా అడిగేవారు. ఏ వెరైటీస్ అని ఉన్నా కానీ ఏ వెరైటీ ఏమని చెప్పేసి ఇవన్నీ కూడా దాదాపు 15-10 సంవత్సరాలు దాటిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నకు దాదాపు 8-4 ఏళ్ళు ఉంటాయి. సో గత 7-8 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఇట్టేం చేయట్లేదు, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. కానీ అంతకుముందు మాత్రం వ్యవసాయం చేసినప్పుడు తప్పకుండా అడిగేవారు, మేము చెప్పేవాళ్ళం అండి. రైతులు చాలామంది వచ్చేవాళ్ళు, చాలామంది వెరైటీస్ కూడా తీసుకెళ్లేవాళ్ళు, రకాలు కూడా తీసుకెళ్లేవారు, వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగేవారండి.